हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, मनम पात रोजुल्लो गनुक गमनिंचिनट्लयिते चाला मंदी कट्टेल पोयि मीद वंट चेस्तू उंडेवाळ्ळु। कानी कालं मारिंदि, कालंतो पाटु मनुषुल पद्धतुलु कूडा मारिपोयायि। इप्पुडंदरू कूडा चाला लेटेस्ट वेरैटी गैस स्टव्स नि वाडुतुन्नारु। ఒకప్పుడు రెండు పొయ్యలు, ఇప్పుడు నాలుగు పొయ్యలు, ఇన్బిల్ట్ చిమ్నీలు, ఇంకా రకరకాల వెరైటీలు వచ్చాయి। పిండి కొద్ది రొట్టి అన్నట్టుగా డబ్బు టేస్ట్లు బట్టి వాళ్ళ వాళ్ళ వంటలని ఒక పెద్ద మహిసభలా కూడా చేసేసుకుంటున్నారు। సరే, ఈ విషయాలన్నీ పక్కకు పెట్టేస్తే ఒక వింత సంఘటన చోటు చేసుకుందండి। అదేంటి అంటే, ఒక మహిళ అంటే మహారాష్ట్రలోని వాషిమ్ అనే ఒక జిల్లాకు సంబంధించిన ఒక చిన్న గ్రామంలో ఒక మహిళ గ్యాస్ పొయ్యి మీద వంట చేస్తూ ఉందండి। అయితే ఎప్పటిలాగే పొద్దున పూట చక్కగా టిఫిన్ చేసేసుకుని తన కుటుంబ సభ్యులతో తింటూ ఉన్న సమయంలో ఆమెకు ఈ యొక్క వంటింటి నుంచి రకరకాల వింత శబ్దాలు వినిపించాయి। ఏ శబ్దమో తను పోల్చుకోలేక బహుశా ఏదైనా పిల్లి ఎలుక వచ్చి ఉంటుందని ఊరుకుంది। కానీ తదేకంగా వేరే శబ్దాలు అంటే పిల్లికి ఎలుకకి సంబంధించినవి కాకుండా వేరే రకాల శబ్దాలు రావడంతో కొద్దిగా అనుమానం వచ్చి కిచెన్ లోపలికి వెళ్ళి గ్యాస్కి సంబంధించిన ట్యూబ్లోను అలాగే స్టవ్కి సంబంధించిన వాల్వ్స్లోను అంతా కూడా చెక్ చేసి చూసి మళ్ళీ వెళ్ళిపోయి కూర్చుంది హాల్లో। మళ్ళీ శబ్దాలు మొదలయ్యాయి। ఇక ఇలా కాదు, సిలిండర్లోనే ఏదో జరిగింటుందని ఒక్కసారి సిలిండర్ని ఇట్లా తట్టడం మొదలెట్టింది। దాంతో తనకి ఏదో సిలిండర్లోనే ఏదో ఉంది అన్న విషయాన్ని గమనించి సిలిండర్ని ఎత్తి చూసింది। ఆశ్చర్యకరమైన విషయం, భయపడిపోయే విషయం ఏంటి అంటే, ఆ సిలిండర్లో ఒక త్రాచుపాము ఉందండి। అయితే ఆ త్రాచుపాము కాస్త బుసలు కొడుతూ దాని నుంచి బయటికి రావడానికి తెగ ప్రయత్నిస్తోంది। అంటే మనకి సిలిండర్ కింద ఒక చిన్న రిబ్బులాగా రౌండ్గా ఉంటుంది కదా, ఆ సిలిండర్ లోపల చిక్కుకుందనమాట। అది బయటికి రాలేక లోపల ఉండలేక బుసలు కొడుతూ నానా రకాలుగా శబ్దాలు చేస్తుంది। ఇది తెలిసిన వెంటనే ఆమె చుట్టుపక్కల ఉన్న స్థానికులతో పాటుగా కొంతమంది ఆ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళందరినీ పిలిచింది। దాంతో వాళ్ళు వెంటనే ఆ సిలిండర్ని బయటకు తీసుకువెళ్ళిపోయి ఆ ఒక పాముని ఆ సిలిండర్ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు। కానీ అది కాస్త అది ఇంకా చలనం లేకుండా అలాగే పడిపోయి ఉంది। అయితే ఇదంతా అసలు ఎలాగ దూరింది, సిలిండర్లోకి పాము ఎలా దూరింది అంటే, నా సాధారణంగా ఈ సిలిండర్లన్నీ కూడా మైదానంలో పెడుతుంటారు, అంటే ఓపెన్ ఏరియాస్లో పెడుతూ ఉంటారు। అక్కడి నుంచి బండిలోకి ఎక్కిస్తారు, బండి నుంచి వివిధ రకాల డిపోస్లోకి మారుస్తారు। ఇలాగ ఈ ప్రక్రియలో ఏదో ఒకటి జరిగి ఉంటుందని అంటున్నారు। అయితే ఇది తెలుసుకున్న ఆ మహిళ మాత్రం దాదాపుగా ఒక 15 రోజుల పాటు వంట చేయలేదుట, వంట గదిలోకి కూడా వెళ్ళలేదుట। మరి ఈ విషయం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।